ఏపీలో నాలుగేళ్ల వైసీపీ పాలన పూర్తయింది. గతంలో అప్పటి అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీలు అధికార పీఠం కోసం సాగించిన విష రాజకీయాలే ఇప్పుడు మళ్ళీ మొదలెట్టేశాయి. ఎన్నికలకు ఏడాది సమయం ఉండగానే మళ్ళీ జనసేనను బలిపశువును చేయడానికి ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. రాష్ట్ర శ్రేయస్సు ప్రజల కష్టాలను దృష్టించి పాలన మార్పు కోసం నిస్వార్థంగా ఆలోచిస్తున్న పవన్ కళ్యాణ్ ఉద్దేశాన్ని వాడుకుని అందరమెక్కాలని ఒకరు, పవన్పై బురద చల్లుతూ ఆయన ఆదాయ మార్గమైన సినీ రంగంపై కుట్రలు పన్నుతూ జనంలో సేనాని వీక్చేసి ఉన్న పీఠంపై మళ్ళీ తానే ఊరేగాలని ఆరాటపడుతూ మరొకరు కుల రాజకీయ కుంపటిని రగిలిస్తున్నారు. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఉద్దేశం ఒక్కటే, రాష్ట్రానికి ప్రజలకు మంచి జరగాలి. వైసీపీ ప్రభుత్వం మంచి చేసినా వారిని విమర్శించే పని లేదని గతంలోనే స్పష్టంగా చెప్పారు పవన్ కళ్యాణ్. ప్రజా వ్యతిరేక విధానాలను మానుకోవాలని హితవు పలికారు. కానీ వైసీపీ పాలనపై ఎక్కువ శాతం ప్రజల్లో అసంతృప్తి రావడంతో 2024లో వారిని గద్దె దించడమే లక్ష్యమని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. 2019లో కూడా అప్పటి ప్రభుత్వ విధానాలు కొన్ని ప్రజలకు వ్యతిరేకంగా ఉండడంతో తెలుగుదేశం ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యమని పవన్ వెల్లడించారు. అక్కడ లబ్ధి వైసీపీకి అధికంగా వచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తున్నా ప్రజలు రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమని, టీడీపీని ఇంటికి పంపడమే పవన్ లక్ష్యంగా పెట్టుకున్నారు. తద్వారా టీడీపీ ఘోర పరాజయం పోలైంది. అయితే టీడీపీతో పవన్ పూర్తి వ్యతిరేకతతో ఉన్నప్పటికీ తెరచాటున ఒప్పందంతో జనసేన టీడీపీతో కలిసి పోటీ చేస్తోందని వైసీపీ విస్తృతంగా ప్రచారం చేసింది. ఎన్నికలు 15 రోజులు అనగా జనసేనాని అభ్యర్థులకు టిక్కెట్లు ఖరారు చేయడం, వైసీపీ చేసిన అసత్య ప్రసారం కూడా ప్రజల్లో బాగా పనిచేయడం జరిగింది. ఈ నేపథ్యంలో టీడీపీపై ఉన్న కోపాన్ని, వారితో కలిశారన్న ప్రచారాన్ని నమ్మిన జనం జనసేనను కూడా వ్యతిరేకించారు. ముఖ్యంగా జనసేనకు భారీగా పడతాయనుకున్న కాపు, బలిజా, తెలగ ఒంటరి కులాల ఓట్లు కూడా భారీగా చీలిపోయాయి. రిజర్వేషన్ల వివాదం నేపథ్యంలో బాబు సర్కారుపై ఉన్న కోపాన్ని జనసేనపై కూడా కాపు ప్రజలు చూపించారు. జనసేనకు ఓటేస్తే టీడీపీకి ఓట్లేసినట్లే అని వైసీపీ చేసిన ప్రసార అస్త్రం బాగా పనిచేసింది. పవన్ అనుకున్న టీడీపీని గద్దె దించాలి అన్న పిలుపు ఫలించినప్పటికీ వైసీపీ దుష్ప్రచారం వల్ల జనసేనకు కూడా ఊహించని దెబ్బ తగిలింది. మళ్ళీ త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం కూడా ఇదే తరహా విష ప్రచారాలు, ప్లాన్లను ఆయా పార్టీలు అమల్లో పెట్టినట్లు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో టీడీపీ పాలన కంటే దారుణంగా వైసీపీ పాలన ఇప్పుడు ఉందన్న విమర్శలు అన్ని వర్గాల నుండి ఈసారి అధికంగా వినిపిస్తున్నాయి. కక్షలు, బూతులు, దాడులు, కేసులతో పాలన నిర్వహించడంపై పవన్ కళ్యాణ్ తరచూ వైసీపీని ప్రశ్నిస్తూ వచ్చారు. గత పాలకుల తప్పిదాలను విమర్శించి అధికారంలోకి వచ్చి ఇప్పుడు అంతకుమించిన తప్పులు చేయడం దారుణమంటూ వైసీపీని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పాలన ఏడాది దాటిన తర్వాతే ప్రశ్నించడం మొదలుపెట్టిన సేనాని పాలన తీరు మారకపోవడంతో జన సైన్యంతో కలిసి పోరాటాలకు దిగారు. రైతులు, రహదారులు, సామాన్య ప్రజల కష్టాలు, పేదల గృహాలు, ఇలా అన్ని అంశాలపైన ప్రజల పక్షాన పవన్ కళ్యాణ్ పోరాడారు. గత తప్పిదాలతో వైసీపీ కేసులకు భయపడి టీడీపీ మరుగున పడిపోతే జనసేన పార్టీయే 3 ఏళ్ల పాటు ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజల పక్షాన రాష్ట్రంలో గొంతెత్తింది. అమరావతి విచ్ఛిన్నం చేయడం, పోలవరం నిర్మించకపోవడం, విశాఖ ఉక్కు కర్మాగారం అమ్మకం వంటి కీలక అంశాలపై జనసేన పార్టీ ధీటుగా స్పందించింది. ఏపీ సర్కారుతో పాటు పొత్తులో ఉన్న కేంద్ర బీజేపీని కూడా నిలదీసింది. ఈ దశలోనే జనసేన గ్రాఫ్ ప్రజల్లో భారీగా పెరిగింది. దీనికి తోడు రాష్ట్ర స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు కమిటీలు వేసి క్షేత్రస్థాయిలో కూడా జనసేన పార్టీ బలాన్ని కూడగట్టుకుంది. ఇంతవరకు బాగానే ఉన్నా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల క్షేమం దృష్టించే పవన్ గారి మంచి ఆలోచనను ఇప్పుడు ఆ రెండు పార్టీలు మళ్ళీ స్వార్థానికి వాడుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. గతానికి భిన్నంగా ముందుగానే పవన్ కళ్యాణ్ వైసీపీని గద్దె దించడానికి పొత్తులతోనే ముందుకు వెళ్తామని ప్రకటించేశారు. ఏడాదికి ముందే చేసిన ఆయన ప్రకటన వెంటిలేటర్పై ఉన్న తెలుగుదేశం పార్టీకి ఆక్సిజన్లా పనిచేయగా, అసలే ఓటమి తప్పదన్న సర్వేలతో ఆందోళనలో ఉన్న అధికార వైసీపీపై పిడుగుపడినట్లయింది. దీంతో మళ్ళీ విష ప్రచారాలకు వైసీపీ శ్రీకారం చుడుతుంటే దాన్ని కనీసం ఖండించకుండా జనసేన గ్రాఫ్ తగ్గితే మన గ్రాఫ్ పెరుగుద్దన్న వ్యూహంతో టీడీపీ వ్యవహరిస్తోంది. పాలనపై వ్యతిరేకత వల్ల వైసీపీ గ్రాఫ్ పెరగదు. జనసేన లేకపోతే మనం గెలవడం
కష్టం. కాబట్టి మధ్యలో ఉన్న జనసేన గ్రాఫ్ ఎంత తగ్గితే మనకి అంత లాభం అన్న ఉద్దేశంలో చంద్రబాబు టీం ఉన్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే నిజాయితీగా వ్యవహరిస్తున్న పవన్ కళ్యాణ్ని నేరుగా ఢీకొడితే మనకి కూడా భారీ నష్టం తప్పదన్న భయంతో పొత్తు ఉన్నా సీఎం షేరింగ్ లేదా సీట్లు అధికంగా అడిగే డిమాండ్ని సన్నగిలేలా చేయడమే టీడీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇప్పటికే సీఎం షేరింగ్ ఉండదని స్పష్టం కావడంతో ఇక 50-60 సీట్లు డిమాండ్తో ఉన్న జనసేన గ్రాఫ్ని 20 సీట్లకు తగ్గించాలన్న కుయుక్తులు తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్లు ప్రచారం ఊపందుకుంది. ఇదే దిశలో ఎన్నికలు సమీపిస్తున్నప్పటికీ పవన్ ఇంకా సినిమాలు చేసుకుంటూ ఉండడానికి కూడా ఈ పార్టీ భారీగా వాడుకుంటోందన్న ప్రచారం ఉంది. పవన్ ప్రజల్లోకి ముందుగా వస్తే ఖచ్చితంగా అధికార వైసీపీతో పాటు జనసేన గ్రాఫ్ పెరగడం ద్వారా టీడీపీకి కూడా తీవ్ర నష్టం ఖచ్చితంగా ఉంటుంది. ఈ దిశలో సినిమా ఆదాయాన్ని టార్గెట్ చేసి వైసీపీ సినిమాలు చేస్తున్న పవన్ రాజకీయ సమయాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవడంపై టీడీపీలు దృష్టి సారిస్తున్నాయి. జనసేన గ్రూపుల్లో వైసీపీ టీడీపీ కోవట్లు హల్చల్ చేస్తూ మెల్లమెల్లగా పవన్ కళ్యాణ్ గారిని తప్పుపట్టేలా జన సైన్యాన్ని దారిమళ్లించే చర్యలకు శ్రీకారం చుడుతున్నారు. ఏమాత్రం అనుమానం రాకుండా జనసేన నాయకులు కార్యకర్తల ముసుగులోనే ఈ మెసేజ్లు పెట్టడంతో ఇప్పటికే అవి జన సైన్యంలో గందరగోళం సృష్టిస్తున్నాయి. ఏది ఏమైనా 10 ఏళ్ళు ఆటుపోట్లు చవిచూస్తూ ఓటమిని దిగమింగుకుంటూ వ్యక్తిగత విమర్శలను భరిస్తూ నలిగిపోయి నిలబడ్డ నికార్షైన నాయకుడు పవన్ కళ్యాణ్. వాళ్లలా స్వార్థం ఉండకపోవచ్చు, కానీ ఆయన్ని నమ్మితే అన్యాయం మాత్రం జరగదు. ఆటుపోట్ల మధ్య నిలబడ్డ ఆయన వ్యూహం ఏమిటో, ఆయన కోసం ఇన్నేళ్లు నిలబడ్డారు, ఈ ఎన్నికల వరకు నిలబడి చూడండి, పోయేదేముంది? ఒక్క ఓటు తప్ప ఎందరో ఉపయోగం లేనోళ్ళకి ఓట్లు వేసి అందలం ఎక్కించాం. ఒక్కసారి ఎవరి మాట వినకుండా ఉపయోగం ఉండదు అనుకునే జనసేనకు ఓటు వేయి, మార్పు తీసుకువస్తారో లేదో చూద్దాం. ఈ విష నాయకుల కంటే ఆయన బెటరేగా. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.